ఈ మధ్య ఏదో ట్రైలర్ ఊకే వస్తుంది రానా దగ్గుపాటిది. ఏంది అది అసలు స్టోరీ ఏంది? అంత చెట్లు అవి ఇవి అన్నీ కనబడుతున్నాయి, ఏనుగులు అంట. ఏంది అసలు స్టోరీ ఏంది? అరణ్య. రైట్. అరణ్య అది మంచి స్టోరీ సినిమా కదా, అది స్టోరీ బేస్డ్ సినిమా. ఇంకో విషయం, బేసికల్లీ రానా స్టోరీ సెలక్షనే మంచిగా ఉంటుంది. లీడర్ నుంచి నేని రాజు నేనే మంచిది దాకా అన్నీ స్టోరీ బేస్డ్ సినిమాలు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు చెప్తున్న రానా కొత్త సినిమా ఉంది కదా అరణ్య, అది ఒక మంచి ఫేమస్ తమిళ డైరెక్టర్. ఎవరా డైరెక్టర్? డైరెక్టర్ వచ్చేసి ప్రభు సల్మాన్. ఆయన సినిమా ఏమైనా చూసినట్టు గుర్తుందా నీకు? ఏమో మరి నాకు అంత ఐడియా అయితే. తమిళ నుంచి తెలుగులకు డబ్ అయిన ప్రేమ ఖైదీ. ప్రేమ ఖైదీ చూసి అందులో ఒక పాట చాలా ఫేమస్ అయింది. అవునవును. ఏం పాట చెప్పు? ఇది మైనా మైనా గుండెల్లోన, మైనా మైనా గుండెల్లోన ఊరు కలిపినే పాట గుర్తుంది అందరికి. ఆ సినిమా డైరెక్టరు మన ప్రభు సార్. ఇంకొకటి గజరాజు అని ఒక సినిమా వచ్చింది. అవును. గజరాజు సినిమా, ఆ సినిమా హీరో కంటే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ అందరికి బాగా సుపరిచితుడు. శివాజీ గణేశన్ ఐడియా ఉందా? తమిళ్. యా, తమిళ్లో పెద్ద టాప్ స్టార్ మన రజనీకాంత్ గారికి గురువు లాంటి వాళ్ళు. నరసింహ సినిమాలో ఈయనకి ఫాదర్గా చేసింది, పెద్ద మిసాల్ తీసుకొని ఉంటాడు కదా. తర్వాత ప్రభు చంద్రముఖి సినిమాల రజనీకాంత్కి ఫ్రెండ్గా చేసింది కదా ఆయన, వాళ్ళ కొడుకే ఈయన విక్రమ్. విక్రమ్. సో ఆ విక్రమ్ గజరాజు అందులో కూడా ఒక సాంగ్ ఉంటుంది, కన్నె సొగసులు కన్ను వయసుకి కన్ను చెదిరని ఏమిటో ఇది. ఐడియా వచ్చిందా? బాగుంది. ఇప్పుడు ఈ సినిమాకి సాంగ్ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అవును. రైలు, సౌత్ ఇండియన్ బ్రూస్లీ. ధనుష్. ధనుష్. ధనుష్ అండ్ కీర్తి సురేష్. కీర్తి సురేష్ మన మహానటి అన్న. వాళ్ళిద్దరు కాంబినేషన్లో రైలు అనే సినిమా వచ్చింది. అవును, చూసాం. ఈ మూడు సినిమాలు చూడు, ఇవి ఆర్భాటాలకు పోవు. స్టోరీ, నడిచే విధానము సింపుల్గా ప్రతి ఒక్కరి హృదయాలకి చాలా దగ్గరగా, ఏదో మనకి మన చుట్టూ జరుగుతుందా అనే విధంగా ఉంటాయి. నేచురాలిటీకి దగ్గరగా అనిపిస్తుంది. 100%. ఇక్కడ గ్రాఫిక్స్ కానీ సెట్టింగ్స్ కానీ పెద్దగా పెట్టుకోరు. ఇది సేమ్ వే ఈ అరణ్య సినిమా చూసినప్పుడు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోప్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఆ లొకేషన్స్ కావచ్చు, అది మనము ఆ విజువల్ ఎఫెక్ట్స్ చాలా దగ్గర ఉండి చూసినట్టు ఉంటాయి. సో ఖచ్చితంగా డైరెక్టర్ ప్రభు మాకు కనబడుతుంది అందులో. ఈ సినిమా ఇప్పుడు అరణ్య అన్న కదా, హిందీలో తమిళలో రిలీజ్ అవుతుంది. అవును, విన్నాను. తమిళ్లో కాదన్ అనే నేమ్తో, హిందీలో హాతి మేరా సాతి, తెలుగులో అరణ్య. స్టోరీ ఏంటంటే, అడవులను ముఖ్యంగా ఏనుగులను రక్షించాలి అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంతకుముందు మొన్న చిన్న ప్రెస్ మీట్లా చాలా భావోద్వేగాలకు గురైంది రానా. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల 2 సంవత్సరాలు నేను వెండితెరకు దూరమైనా, బహుశా అందరూ రానాని మర్చిపోయిర్రేమో అనే స్థాయికి వెళ్ళిపోయారు. లేదు, ఈ సినిమాతో ఖచ్చితంగా నీ రానా దగ్గుపాటి కంబ్యాక్ అవుతాడు అని. అంటే ఆయన మాటలల్లా చాలా ఎమోషనల్ స్పీచ్ అది. ఆయన మాటలల్లా 2 సంవత్సరాల నుంచి నేను అభిమానులకి స్క్రీన్కి దూరం అయిపోయినా, ఖచ్చితంగా ఈ సినిమాతో నేను కంబ్యాక్ అవుతున్నా అని ఆయన అంటుందంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో ఆ సినిమా మీద అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇప్పటిదాకా రానా తీసిన ప్రతి సినిమా హిట్టే కదా. 100%. అంటే కొన్ని లైక్ నా ఇష్టం, అందాలు రాక్షసి మంచి సినిమా, అలా డౌటే లేదు. కాకపోతే కొందరు దగ్గర నుంచే మనం కొన్ని ఆశిస్తాం. నా ఇష్టం ధనిలియాతో చేసింది. సో ఆ సినిమా ఊహించినంత స్థాయిలో ఆడకపోవచ్చు. కానీ అవి పక్కకు పెడితే, ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, కొందరు కార్పొరేట్ సంస్థలు కావచ్చు, అడవులను మొత్తం నాశనం చేస్తుంది. నాశనం ఏమున్నది? అడవులను కబ్జా చేసి ఇండస్ట్రీస్ పెట్టడం కానీ, ఫ్యాక్టరీస్ నిర్మించడం కానీ,
సో దానివల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. సో ఇలా జరుగుకుంటూ పోతే రేపు ఒకరోజు మానవ మనుగడకి భవిష్యత్తుకి అది ఒక పెద్ద దెబ్బ. సో అలాంటి నష్టాన్ని భర్తీ చేయడం కోసం అడవులని ఏనుగులని రక్షించాలి అని అది స్టోరీ లేదన్నమాట ఈ సినిమా ఒక ముఖ్య ఉద్దేశం. యా ఇప్పుడు అడవులని తర్వాత వచ్చేసి ఏనుగుల్ని రక్షించాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి, అంటే కాన్సెప్ట్ చిన్నదే కావచ్చు కానీ చాలా వాల్యుబుల్ ప్రస్తుతం మనం ఉన్న మన సిచ్యువేషన్కి ఈ జనరేషన్కి చాలా అవసరమైన కాన్సెప్ట్ అది. పర్యావరణాన్ని ప్రకృతి రక్షించమనేది చిన్న కాన్సెప్ట్ ఎందుకు అవుతుంది అని వరల్డ్ వైడ్ కాన్సెప్ట్ అది. ఇప్పుడు మన తెలుగు తమిళ్ ఆఫ్కోర్స్ నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో ఎక్కడైనా రిలీజ్ చేస్తే ఆడగల దమ్మున్న స్టోరీ లైన్ అనమాట అది. ప్రకృతి అడవులు ఇంకేం కావాలి. సో నేను ఆశిస్తున్నా నిజంగా ఖచ్చితంగా మన రానా దగ్గుపాటి కంబ్యాక్ అవుతాడు, ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ ది బెస్ట్ ఇటు పడుతుంది అనుకుంటున్నాను. సో మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఓకేనా?